వక్రతుండ మహాకాయ హృదయంతో నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్ అమ్మా దుర్గమ్మ, మంచి పని దొరికింది. అందరూ నన్ను మంచిగా చూడాలని కోరుకుంటూ వస్తానమ్మా. హలో, హాయ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎవరు బాబు మీరు? ఎప్పుడు చూడలేదు ఇక్కడ మిమ్మల్ని. నేను నీకు తెలియదు కదా, నువ్వు చేసే ఫ్యాక్టరీలో నేనే మేనేజర్ని. అవునా? నమస్కారం అండి. నమస్తే ఎందుకు, ఇద్దరం పనులేమే కదా. ఏవండి, ఒకసారి ఆగండి. జాగ్రత్తగా వెళ్ళిరండి.
అన్నా నమస్తే. అన్నా కూర్చో అన్నా. నమస్తే అన్నా. అన్నా నువ్వు నిజంగా రావణ బ్రహ్మ అన్నా, గొప్పవాడివన్నా. రే గూట్లే, ఆ రావణ బ్రహ్మ ఎవరో తెలియదు, నేను జెంటిల్మ్యాన్. అన్నా నువ్వు నిజంగా అర్జునువే అన్నా. వాడెవడ్రా? అదే అన్నా, జెంటిల్మ్యాన్ సినిమాలో అర్జున్ అని అంటున్నా. రే నేను ఓన్లీ రావణ్, ఇంతకీ పని వాళ్ళు ఎంతమంది వచ్చిండ్రా? అందరూ వచ్చారు సార్, ఆ మోగమ్మాయి రాలేదు. రేయ్ మోగది కాదు బే, నా జానకి. అదేంటన్నా, ఆ అమ్మాయి పేరు ఎలా గుర్తుపెట్టుకున్నావు? అది అంతేరా పోస్టికే. ఏమో అన్నా నీ మాటలు అస్సలు అర్థం కాదు, ఏదైనా నువ్వు గొప్పవాడు. ఏయ్ ఏంటి లిగిసి పడుతున్నావు, ఎక్కడికి వెళ్తావు? కూర్చో కూర్చో. ఏంది సంపాదిద్దాం? మీ నాన్న నీకు 10,000 ఇచ్చిండు, నువ్వు నాకు 100,000 ఇచ్చినావు. దాన్ని నేను ఎంత చేసినానో తెలుసా? చెబితే గుండెకి చచ్చిపోతావు. 100 కోట్లు 100 కోట్లు చేసిన 30 కంపెనీలు 10,000 మంది వర్కర్లు. ఈడా ఏంది ఈడా మర్చిపోయాను. అన్నా ఆ మూగమ్మాయి చూసి చూడనట్టుగా లోపలికి వెళ్ళిపోతుందన్నా. అబ్బా రే జఫాకే వచ్చే మూగమ్మ కందేంది బే, నా మడిసినేమన్నా అన్నావు అనుకో, పగులుద్ది. పోపో దాన్ని పిలుచుకురా పో. ఏ జానకి, మా బాస్ పిలుస్తున్నాడు రా. ఏంది జల జల జానకి, నన్ను చూడకుండానే పోతున్నావు, ఏంది కథ? ఏంది ఏయ్ ఆగు సార్. చూడండి సార్, మీరు పట్టుకోవాల్సింది మెడ కాదు, ఆకలితో ఉన్న మా ఆకలి కేకలను చూడాలి, గుండెతో రగిలే మా గుండె పోటును చూడాలి. రేయ్ ఈడ నువ్వు మేనేజర్వి, ఓనర్వి కాదు. బాబు అన్నందుకు కొట్టిన, అసలేం జరిగినదో చెప్పువే. అన్నా ఆ అమ్మాయికి పనిచ్చి వెళ్ళమంది పెద్దయ్య గారే అన్నా. అవునా, చెప్తా వాని పని చెప్తా.
మళ్ళీ లేదు. ఏంది నువ్వు మళ్ళీ లేస్తున్నావా? నాయనా నాయనా, ఏమైనా అది చూడ, ఏమైనా పని చెయ్యొచ్చు నాయనా? ఇప్పుడితో బే, నా పేరు తెలిసిన రావణ్, యాదుంచుకో, జల్దీ పంపి పైసలు. నమస్తే సార్, నేను వేరే ఆఫీసులో చేరాను. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. అయితే ఏంది? మీ ఉప్పుతిన్న విశ్వాసం నన్ను ఎక్కడి దాకా తీసుకొచ్చింది సార్. ఇంకో విషయం, నేను జానకిని పెళ్లి చేసుకున్నాను. ఎంత ధైర్యం రా నీకు! నా కాడ పనిచేసినావు, నా కాడికే వచ్చి చెప్తున్నావు? పైకి లేకండి. అయ్యో, నువ్వేం చేసినా నాకు కోపం రాదు సార్, ఎందుకంటే దానికి ఒక లింక్ ఉంది. ఏందిరా ఆ లింకు? ఏదో ఉందిలేండి సార్. ఏంది బే, నేనంటే ఎగతాళిగా ఉందా బే? అవును బే. నీకు బుద్ధి లేదా? నా కోపం వస్తే నీ సంగతి తేల్చుకుంటాను. ఏంటి, నేను చెప్పింది తెల్లర్లు ఆలోచించుకున్నావా లేదా? ఆనాటి సీత నుండి ఈనాటి జానకి వరకు ఇంకా మీరు మారరే, మారరు. ఆ రోజు సీత ఒప్పుకుంటే రావణాసురుడు బతికేవాడు. ఈరోజు నువ్వు ఒప్పుకుంటే నువ్వు కూడా బంగారంలా బతుకుతావు. ఎందుకంటే సీతకి రాముడున్నాడు, కాపాడాడు. ఇక్కడ నీకు ఎవ్వరూ లేరు, రారు కూడా. అయినా నీలాంటి పనులు పనులుగానే ఉంటారే. చెయ్ అన్నా. అన్నా, మూగజానికి మాట్లాడేసిందన్నా. ఏం చూసుకోండిరా, మీకింత పొగరు. చూడండి సార్, ఆ అమ్మాయికి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ తను నాకు చెప్పింది, ఈ సమాజంలో బ్రతకాలంటే కొందరు మూగ్గానే ఉంటేనే బెటర్. తెగించి ఆ అమ్మాయికి ఏం జరిగిందో చెప్తే మీ గుండె ఆగిపోదు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. రండి, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. సార్, ఇంతకీ జానకి ఎవరో మీకు తెలుసా? మీ నాన్నగారు మీకున్న కంపెనీలో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడు. అందులో ఒక ఆడదానికి పుట్టిన ఆమె ఈ జానకి. అందుకే మీ నాన్నగారు చనిపోయే ముందు
ఈవిని పనిలో పెట్టుకోమని చెప్తే నేను పనిలో తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, మొన్ననే బాబా గారి గుడిలో చాణక్యని పెళ్లి చేసుకున్నాను సార్. ఇది సార్ జరిగింది. మా ఇద్దరిని ఆశీర్వదించండి సార్. చూడు రామ్ కుమార్, ఈ ఫ్యాక్టరీని నువ్వే చూసుకో. నీకు ఇల్లిచ్చి ఈ కంపెనీలో 10% వాటా కూడా ఇస్తున్నాను. సరేనా? సరేనా? మీకు జీవితాంతం రుణపడి ఉంటాం సార్. ఊరుకో తల్లి, ఊరుకో. జాగ్రత్తగా ఉండండి. చూడు రామ్ కుమార్, మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. నీకు 10 రోజులు సెలవిస్తున్నాను. సరే సార్, థ్యాంక్ యూ. పదజానికి. అవును, ఇందాక నువ్వు రావంతో ఏదో అన్నావు, ఏంటది? ముందు నువ్వు చెప్పు. ముందు నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్. ఎవరు ఫస్టో ఊరు వెళ్ళినప్పుడు గదిలో చెప్పుకున్నావు. నిజమే, పక్కలో పడుకుంటేనే నిజాలు బయటకు వస్తాయి. సరే, బస్సు వచ్చింది, ఎక్కుదాం పద. సరే సరే, మనం ముందు ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. ఏమంటే పిచ్చి కాదా? ఆరు ఎపిసోడ్ 11/6/2022. సీన్ నెంబర్ 1, షార్ట్ నెంబర్ 1, టేక్ నెంబర్ 1 అని చెప్పండి. ఆరో భాగానికి కెమెరా స్విచ్ ఆన్ చేయడానికి వచ్చారు మన 2వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసరావు గారు. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తారు కెమెరా. వచ్చారు చూసారు లెన్స్ షాక్ ఎందుకు ఇచ్చాను లెన్స్. తీసుకొస్తాను. కరెక్ట్ చెప్పాను, మొక్కలు అయిపోయాయి. అదన చెప్పిన